గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాజ్యం వాక్పటుత్వంచ హనుమత్మరణాద్ భవేత్. ఇప్పుడు మనం 2021 మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి, రకరకాల పుస్తకాల నుంచి, మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము, రాశుల ప్రభావం, అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము, జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి. ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది. మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి. మీ జాతకాల్లో వ్యక్తిగత సమస్యలు ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి. చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి. మనం ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుంటున్నామండి. ఈ సింహరాశి వారు చాలా ఆనందంగా, హ్యాపీగా, ధైర్యంగా, తెలివిగా, ప్రతి పనులను ఉత్సాహంగా ఉంటారండి. వీళ్ళకి తిరుగులేని కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశిని కుజుడు అటు రవి శుక్రులు చూడడం వలన చాలా ఆనందంగా, హ్యాపీగా, అద్భుతంగా, చాలా హ్యాపీగా ఉంటారండి. ప్రతి పని అందు ధైర్యంతో చేస్తారు, సక్సెస్ అవుతారండి వీళ్ళు. అలాగే ద్వితీయ స్థానం బాగుందండి, ధనస్థానం. శుక్రుడు రవి చూస్తారు అంటే 15వ తారీఖు తర్వాత నుంచి రవి శుక్రులు మారడం వలన 15వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి, మార్చిలో 15వ తారీఖు తర్వాత నుంచి ధనం రాబోతుందండి. కుటుంబంలో వృద్ధి కలుగుతోంది. ఆనందంగా, హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులు మీ ఇంటికి రాబోతున్నారు, వాళ్ళతో హ్యాపీగా గడపబోతున్నారు. బంధువులతో గడపడం, ఆనందంగా హ్యాపీగా ఉండడం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి చాలా కంఠధ్వని సింగర్స్ మంచి బ్రహ్మాండంగా ఉంటుందండి. సింగర్స్కి బుధుడు బాగుండడం వలన సింగర్స్కి బాగా ప్రత్యేకమైన అవకాశాలు, నూతన అవకాశాలు, సినిమా అవకాశాలు, అన్ని రంగాల్లో ఉన్న వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సింగర్స్కి. అలాగే సంగీతం ప్రియులకి బాగా అవకాశాలు ఈ రాశి వాళ్ళకి జరగబోతోంది, చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా, హ్యాపీగా గడపడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మూడో విషయం తృతీయ స్థానం అండి. తృతీయ స్థానం ధైర్యం ఉంటుంది, ధైర్యం బాగా ఉంటుంది. కానీ ఈ రాశిలో దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే శని దృష్టి ఈ రాశి మీద ఉంది. శని దృష్టి ఉండడం వలన, శని ఈ రాశికి ఉచ్చ స్థానం అవ్వడం వలన కాకపోతే ఏంటంటే, శని ఈ రాశి వాళ్ళకి శత్రువుడు అవ్వడం వలన, అంటే మంచివాడు కాకపోవడం, మ్యాలఫిక్ అవ్వడం వలన మంచి చేయడండి. ఎందుకంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలండి మీరు, అంతకంటే ఏమి లేదు. పైగా మీకంటే చిన్నవాళ్ళు, అంటే తమ్ముళ్ళు అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త శ్రద్ధ వహించాలండి. ఈ చిన్న విషయాలు తప్ప ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. ఇంకా మాతృస్థానం అండి, అద్భుతం. కేతు ఉచ్చస్థితిలో ఉండి తన ఓన్ హౌస్ని కుజుడు చూసుకోవడం, అంటే కుజుడు తన ఓన్ హౌస్ని చూసుకోవడం వలన మహా అద్భుతంగా ఉంటుందండి. అంటే మీరు ఖచ్చితంగా భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేదా మీ భూ సంపదని పెంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయదారులకి వాళ్ళ వ్యవసాయంలో అభివృద్ధి ఉందండి. అలాగే మీరు స్థిర చరాస్తులు కొనుగోలు చేయడంలో కానీ, ఉన్న వాటిని అభివృద్ధి చేసుకోవడంలో కానీ నిమగ్నమై ఉంటారు, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి అద్భుతమైన విద్య వస్తుందండి, ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు, తల్లి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ రంగంలో ఉన్నటువంటి సంగీత సాహిత్య ప్రియులకి చాలా అనుకూలవంతమైన కాలం. ఆభరణాలు కొనుగోలు చేయడంలో, భూములు కొనుగోలు చేయడంలో, వస్త్రాలు కొనుగోలు చేయడంలో, తర్వాత ఏమో నూతన వాహనాలు కొనుగోలు చేయడంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతన వస్తు వాహనాలు మీ ఇంటికి రావడానికి చాలా అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా 15వ తారీఖు తర్వాత ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా పుత్ర సంతానం అండి, పుత్రులు పంచమస్థానం బాగుందండి. పూర్వజన్మ పుణ్యం అద్భుతంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా బాగుండడానికి కాకుండా పుత్రులతోటి చాలా సంతోషంగా గడిపే అవకాశం ఉందండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, చాలా పుణ్యప్రదమైన కాలం. అలాగే షష్టమ స్థానం అండి, ఆరో ఇంటి అధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు. దీన్నే హర్షయోగం అని అంటారు.
ఆరో ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉంటే హర్షయోగం అంటారు. శని ఆరో ఇంట్లో ఉండడం వలన, గురుడు కూడా ఉండడం వలన, బుధుడు 17-12 తారీఖు వరకు ఉండడం వలన మీకు అనారోగ్య సమస్యలు తల ఎత్తవండి. ప్రతి కార్యంలోనూ సాధించి తీరుతారు. పట్టుదల ఎక్కువ ఉంటుంది. మంచి ధైర్యంగా ఉంటారు. ప్రతి పని యందు సక్సెస్ ఉంటుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అవుతారు. ధైర్యంగా ఉంటారు. మంచి కలిసి వస్తుంది. ఎందుకంటే శని ఆరో ఇంటి ఉండడం వలన, ఆరో ఇంటి వాడు ఆరో ఇంటి వలన, ఆరో ఇంటి వాడు ఆరో ఇంటి ఉండడం వలన మీకు మంచి జరుగుతుంది. అంతర్గత శత్రువులు కానీ బయట ఉండే శత్రువులు కానీ తక్కువగా ఉంటారు. కానీ మీరు రుణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువనాయండి. మీరు రుణాలు చేస్తారు, వాటిని ఎంత త్వరగా తీర్చాలనేది, త్వరగా తీర్చే మీకు పథకాలు ఉంటాయి, త్వరగా తీర్చేస్తారు. రుణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సప్తమ భావంలో శుక్రుడు రవి ఉండడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. తర్వాత వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. కానీ 15వ తారీఖు తర్వాత పదిహేనవ తారీఖు తర్వాత రవి అష్టమ స్థానంలో ఉండడం వలన ఈ బిజినెస్ చేసేవాళ్ళకి కొంచెం ఆచి తూచి అడుగు వేస్తే మంచిదండి. అంతకంటే ఏం లేదు. తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు వస్తే తప్ప, మనస్పర్ధలు తాత్కాలికంగా ఉంటాయి తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవు. వీరు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళండి ఆరోగ్యం బాగా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి రవి అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతి పని జాగ్రత్తగా చూసుకున్నా ఆరోగ్య విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎంతసేపు మీరు ఎదుటివాళ్ళని మంచిగా చూసుకోవాలి, ఎదుటివాళ్ళు బాగుండాలనే తత్వంలో ఉంటారు. మీ గురించి మీరు పట్టించుకోరు. కానీ ఈ నెలలో మాత్రం మీ గురించి మీరు పట్టించుకోండి. మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆరోగ్య విషయంలో ఎటువంటి అలసత్వత అంటే ఆలస్యం చేయకుండా మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంతే. దానివల్ల ఇబ్బంది లేదు. ఇంకా భాగ్యస్థానం అండి. భాగ్యస్థానాధిపతి కుజుడు అవుతాడు. ఈ కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. పైగా కుజుడికి కూడా గురుదృష్టి ఉండడం వలన నిరంతర భాగ్యవృద్ధి అండి. మీకు అద్భుతంగా ఉంటుంది. పుత్రులతోటి భాగ్యంగా మీరు బ్రహ్మాండం కలిసి పనిచేస్తారు. అద్భుతంగా యోగిస్తారు. పైగా మీకు దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. పైగా భాగ్యస్థానం బాగుండడం వలన వీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి, దూరప్రాంత ప్రయాణాలు కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కానీ, తర్వాత వ్యాపారస్తులకి దూరప్రాంత ప్రయాణాలు చేయడం కానీ, సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అన్ని విధాల వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత కోల్ మైన్స్ వాళ్ళ వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా రాణిస్తుందండి. నిజంగా అద్భుతమైన యోగవంతమైన కాలం. పితృ సంపదలు, తండ్రి ఆస్తి మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళు వృద్ధి చేస్తారు. తండ్రి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్యం చాలా బాగుంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. దీనే లక్ష్మీస్థానము అని అంటారండి. దీని లక్ష్మీస్థానం భాగ్యస్థానం. భాగ్యస్థానం లక్ష్మీస్థానం అద్భుతంగా మీకు రాణిస్తోంది. కాబట్టి మీకు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీరు పైగా పితృలకి తల్లికి తండ్రులకి సేవలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. అలాగే గురుభక్తి ఎక్కువగా ఉండడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ చాలా బాగుందండి. మీరు ఆరోగ్యకరంగా ఆనందంగా ఉంటారు. అద్భుతంగా ప్రయాణాలు చేస్తారు. నిరంతర భాగ్యవృద్ధి ఉంటుందండి మీకు. నైన్త్ హౌస్ లాడు దశమంలో ఉన్నాడంటే ఎప్పుడు ఆనందంగా ఉండడం కాకుండా నిరంతరము రెగ్యులర్గా కంటిన్యూస్గా నిరంతరంగా భాగ్యాన్ని అభివృద్ధి చెందు. భాగ్యం అంటే ధనమేనే కాదండి, సంతోషము, ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపడం అంతా భాగ్యమే. చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వివాహం కాకపోయినా శుభకార్యాల్లో ఎక్కువ పాల్గొంటారండి. దైవ చింతనతో ఎక్కువ ఉంటారు. ఇతరులకి ఎప్పుడు హెల్ప్ చేయాలనే తత్వంతో ఉంటారు. మీకు వచ్చిన సంపదని ఎదుటి వాళ్ళకి ఖర్చు పెట్టడంలో నిమగ్నమే ఉంటారు. మీ పితృలకి అంటే మీ తల్లిదండ్రులకు కానీ, మీ తోటి వారికి కానీ, మీ తోటి పనిచేసే వాళ్ళకి కానీ, వాళ్ళ కోసం ఇచ్చేస్తారు. మీ గురించి పండించుకోరు. మీ భాగ్యం వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దానివల్ల మీకు సంతోషం అంతా ఇంత కాదండి. అద్భుతంగా ఉంటారు. మీరు చాలా మంచివారు. తర్వాత దశమస్థానం అండి, నిజంగా గ్రేట్. దశమస్థానంలో కుజరాహులు ఉండడం విశేషమైన యోగం. అంటే భాగ్యాధిపతి దశమస్థానంలో ఉండడం అనేది చాలా అదృష్టం అండి. ఎందుకంటే రాజకీయ నాయకులకి చాలా సంఘంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు, వాక్చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు మాట్లాడుతుంటే జనాలను ఆకర్షిస్తారు. సభలో గౌరవం, జనాల్లో ఆకర్షణ, జనాకర్షణ ఎక్కువగా ఉంటుందండి. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఉన్నత పదవులు రావడం కానీ, అయితే మీ రాజకీయాల్లో మిమ్మల్ని గుర్తింపు రావడానికి చాలా అవకాశం ఉంటుందండి.
గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం, అద్భుతంగా రాణిస్తారు. 15వ తారీఖు తర్వాత నుంచి శుక్రుడు కూడా బాగుండడం వలన చాలా ఆనందదాయకంగా ఉంటుందండి. అంటే ఈ రాశిపతి శుక్రుడు అష్టమంలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నాడు, అంటే సినిమా కళాకారులకి, సంగీతంలో పాడే వాళ్ళకి కానీ మ్యూజిషియన్స్కి బ్రహ్మాండంగా రాణిస్తుండే, చాలా గ్రేట్, చాలా బాగుంటుంది ఈ నెల అంతా మీరు ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకి బాగుంటుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అండి చాలా బాగుంటుంది. కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. పైగా సింగరేణిలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు, ఉద్యోగంలో మార్పులు అద్భుతంగా ఉంటుందండి. ఉద్యోగ రీత్యా మీకు ధనం బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రమోషన్స్ రీత్యా ప్రమోషన్స్ రీత్యా మీరు బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంది, అది మీకు సంతోషకరంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రమాణం గడుపుతారండి, ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవకాశం లేదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కాశీక్షేత్ర దర్శనానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకో తెలియదు కానీ దశమ స్థానంలో చాలా కాలం నుంచి చెప్తాను, గత 2 నెలల నుంచి చెప్తున్నాను, ఇది 3వ నెల. ఈ రాశి వాళ్ళు నెక్స్ట్ మంత్ 6వ తారీఖు లోపల, అంటే ఈ రాశి వాళ్ళకి కాశీక్షేత్ర దర్శనము, శివ దర్శనము, గంగాస్నానం చేయడం చే దర్శనము, కాలభద భైరవ దర్శనము, కాశీక్షేత్రంలో ఉండేటువంటి అదృష్టము మీకు కలగబోతుందండి. చాలామందికి చాలామంది వీలో మీ రాశిలో చాలామందికి ఈ అవకాశాలు తప్పకుండా వస్తాయండి. అద్భుతమైన యోగవంతమైన కాలం, చాలా బాగుంటారు, మీరు ఆనందంగా గడుపుతారు. ఇంకా లాభస్థానం అండి, అంటే మీకంటే పెద్దవాళ్ళు ఉండడం, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడం, లాభస్థానం కూడా బాగుండడం చాలా బాగుంటుందండి. బుధుడు మీకు చాలా బాగుంటుంది. వ్యాపారాలు అంటే బుధుడు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీకు చాలా చాలా బాగుంటుంది, అంటే వ్యాపార రంగంలో లాభాలు గడించడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా రాణించే యోగం మీకు. అంతేవిధంగా కాదండి, మీకు ఇంకోటి విషయం ఏంటంటే మీరు రుణాలు చేయడం వలన మీకు అప్పులు పెరుగుతాయి, వ్యయం పెరుగుతుందండి. వ్యయం కూడా బాగా సూచిస్తుంది. శని 12వ స్థానం చూడడం వలన కాస్త మనస్పర్ధలు ఉండడం, కానీ విపరీతమైన ఖర్చులు ఉండడం జరుగుతుందండి. అంటే శని 12వ స్థానం చూడడం వలన ఖర్చులు మీకు అధికంగా సూచిస్తున్నాయి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది పడవలసిన లేదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్యభగవాను అండి. సూర్యభగవాను పూజించడం వలన ఆరోగ్యం మెండుపడుతుంది, బాగా డెవలప్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ గాయత్రి అనుష్ఠానం ఉన్న వాళ్ళకి గాయత్రి జపాలు చేసుకోవడం, 108 సార్లు గాయత్రి జపం చేయడం, రవి ఆరాధన అంటే ఆదిత్య హృదయం చేయడం చేయాలండి. సూర్య ఆరాధన కంపల్సరీగా చేయాలి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శంకరుడు అండి, శివుడు. ఎలాగో కాశీక్షేత్ర దర్శనం చేసుకున్నారు, 11వ తారీఖుని మీకు అద్భుతమైన మంచి యోగం రాబోతుందండి. ఎందుకంటే కోటి ఏకాదశిలో ఉన్నటువంటి ఫలితము, కోటి ఏకాదశిలో ఉపవాసాలు అంటే ఎంత ఫలితం వస్తుందో, అలాగే 1000 సంవత్సరాలు కాశీక్షేత్రంలో నివాసం ఉంటే ఎంత మంచి ఫలితాలు వస్తాయో మనం చూడలేము, కానీ ఎంత ఫలితాలు వస్తాయో అదే. ఒక్క శివరాత్రి జాగరణ చేయండి, అద్భుతంగా మీకు జీవితంలో బాగా రాణిస్తారు. జన్మానికో శివరాత్రి అంటారు చూసారా, ఇదేనండి. ఒక్క శివరాత్రి జాగరణ, శివపార్వతుల కళ్యాణం చేయించుకోండి, అద్భుతంగా రాణిస్తారు. చాలా మంచి కాలం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.